everyone. This is Catherine. Please subscribe to Filmy Beat Telugu. నిన్న జరిగిన బిగ్ బాస్ నాటిలో భాగంగా ఇంటి సభ్యుల వద్ద చీటీలతో కూడిన ఓ బౌల్, ఎన్టీఆర్ వద్ద చీటీలతో కూడిన ఇంకో బౌల్ ఉంటుంది. బిగ్ బాస్ ఇంట్లో ఓ విట్నెస్ బాక్స్ ఉంటుంది. ఈ టాస్క్ ప్రకారం మొదటగా ఎన్టీఆర్ చెప్పిన వ్యక్తి బోనులో నిల్చుంటే ఎన్టీఆర్ తన వద్ద ఉన్న బాక్స్ నుండి ఓ చీటీ తీసి ఓ పేరు చదువుతాడు. ఆ పేరున్న వ్యక్తి బోనులో నిల్చున్న వ్యక్తి వద్దకు వచ్చి అతడిపై తన ఆరోపణలు వెల్లడించాలి. దానికి బోనులో ఉన్న వ్యక్తి సంజయ్షి ఇవ్వాలి. సంజయ్షి ఇవ్వడం పూర్తయిన తర్వాత బోనులో ఉన్న వ్యక్తి బయటకు వచ్చి ఇంట్లోని బాక్స్ లో ఉన్న చీటీలో రాసి ఉన్న పని చెయ్యాలి. అయితే నవదీప్ ను బోనులో ఉంచగా శివబాలాజీ తన కెప్టెన్సీ మీద ఆరోపణ చేస్తాడు. ఆ తర్వాత బయటకు వచ్చి చీటీ తీగ 3 సార్లు ముద్దు పెట్టుకోవాలి అని ఉండగా 3 ముద్దులు పెట్టాలా, ముగ్గురికి ఒక్కొక్కటి పెట్టచ్చా అని ఎన్టీఆర్ ని అడుగుతాడు నవదీప్. లేదు, ఒకరికి మాత్రమే పెట్టాలి అని చెప్పగా, ఒకరికేనా, ముగ్గురికైతే ఈ ఛాన్స్ యూజ్ చేసుకుందాం అనుకున్నాను అని ఎన్టీఆర్ తో అంటాడు నవదీప్. చివరికి ధనరాజ్ ని నవదీప్ 3 సార్లు ముద్దు పెట్టుకుంటారు. ఆ తర్వాత కార్తీక అర్థికవంతురాగా తన చీటీలో 5 సార్లు ఒకరిని గిచ్చాలి అని ఉండగా ఆదర్శ్ ను సెలెక్ట్ చేసుకుని 5 సార్లు ఆదర్శ్ ని బుగ్గల మీద భుజాల మీద గిచ్చింది. ఆ తర్వాత శివబాలాజీ చీటీలో ఉన్న ప్రకారం సాష్టాంగ నమస్కారం చేసి 30 సెకండ్ల పాటు ప్రిన్స్ కాలు పట్టుకున్నాడు. ఇక అర్చన ధనరాజుని ఎత్తుకుని 3 సార్లు సోఫా చుట్టూ రౌండ్లు వేసింది. ఇలాంటి జరిగిన ఎపిసోడ్ లో రచ్చరచ్చ చేశారు హౌస్ మెంబర్స్. మరి ఇవాళ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.